Hello everybody, welcome to Nivas Info. Today topic is 8th class physical science chapter 2 ku sambandhinchina worksheets. Idi worksheet paranga 11th worksheet. So indulo manam nechukunedi entante force of friction. Assessment lo kelthe first question manaki ikkada answer the following. Indulo manaki ichina first question entante mention the forces acting ani book. Oka book paina enni forces anedi act chestayi దాన్ని మనం మెన్షన్ చేయాలి. సో సింపుల్గా మనం చెప్పాల్సింది ఏంటి అంటే దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అట్ వర్క్ అనే బుక్ అనే టేబుల్. ఒక టేబుల్ పైన స్టడీగా ఉన్న బుక్ పైన మనకి ఓన్లీ టూ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ మాత్రమే అప్లై అవుతాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఎర్త్ యొక్క గ్రావిటీ, దాన్నే మనము బుక్ వెయిట్ అంటాము. అక్కడ ఒక ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ బుక్ కాబట్టి బుక్ వెయిట్ ఎంత ఉంటే అదే లెంత్లో అక్కడ గ్రావిటీ అనేది ఉంటుంది. ఇక్కడ ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ అది ఎంత కెపాసిటీ ఉంటుందో అంతే గ్రావిటీ అనేది అక్కడ అప్లై అవుతుంది. సెకండ్ వన్ నార్మల్ ఫోర్స్ అంటాం. అది ఏంటి అంటే ద వెర్టికల్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ అన్ ద బుక్ బై ద టేబుల్. అంటే అక్కడ టేబుల్ అనేది గ్రావిటీ ఫోర్స్కి లోన్ అవ్వకుండా ఆపగలిగే ఫోర్స్ ఇది. దీన్ని మనము నార్మల్ ఫోర్స్ అంటాం. ఎంతో చూపిస్తాం ఈ గ్రావిటీ ఫోర్స్ని డబ్ల్యూతో చూపిస్తాం, అంటే ఇది వెయిట్ అన్నట్టు. సో ఈ నార్మల్ ఫోర్స్ని సమ్ టైమ్స్ జనరల్ ఎనర్జీ కూడా అని అంటాం. క్వశ్చన్ నెంబర్ 2, డిఫైన్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అండ్ స్లైడింగ్ ఫ్రిక్షన్. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ తీసుకున్నట్టయితే ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే ఏంటి? ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ టు ద మోషన్ ఆఫ్ ద బాడీ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ అనదర్ బాడీ ఈజ్ కాల్డ్ ఫోర్షన్ ఆఫ్ ఫ్రిక్షన్. ఒక ఆబ్జెక్టు ఇంకొక ఆబ్జెక్టు పైన మోషన్లో ఉన్నప్పుడు, మూవ్ అవుతున్నప్పుడు ఆ మూమెంట్ని ఆపేదే మనము ఫ్రిక్షన్ అంటున్నాము. సో ఆ మూమెంట్ను ఆపడానికి అక్కడ సమ్ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది, దాన్నే మనము ఫ్రిక్షనల్ ఫోర్స్ అనొచ్చు. అంటే ఇక్కడ మనం ఒక బాల్ని విసిరిగొట్టాం, లేదా మనం క్రికెట్ ఆడుతున్నాం, బాల్ని కొట్టినప్పుడు బాల్ అనేది ఆ ఎత్తు పైన మూవ్ అవుతుంటుంది, బట్ అది కొద్ది దూరం తర్వాత ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది అంటే అక్కడ ఆ బాల్కి ఆ ఎత్తు యొక్క సర్ఫేస్కి ఫ్రిక్షన్ అనేది ఏర్పడుతుంది. ఆ బాల్ మూమెంట్ని ఎర్త్ యొక్క సర్ఫేస్ అనేది ఆపోజిట్గా ఆ ఫోర్స్ అనేది అప్లై చేసి ఆ బాల్ని ఆపడం అనేది జరుగుతుంది. అది ఎందుకు ఆపుతుంది అంటే ఆ ఎర్త్లో ఉన్న గ్రావిటీ వల్ల అక్కడ ఫోర్స్ అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా ఒక మూమెంట్లో ఉన్న ఒక ఆబ్జెక్ట్ యొక్క మోషన్ని ఆపడానికి అక్కడ అప్లై అయ్యే ఫోర్సే ఫ్రిక్షనల్ ఫోర్స్. దీని తర్వాత మనము స్లైడింగ్ ఫ్రిక్షన్. ఇక్కడ స్లైడింగ్ ఫ్రిక్షన్ మీన్స్ ద ఫ్రిక్షన్ విచ్ కమ్స్ ఇన్ టు ప్లే వెన్ ద సర్ఫేస్ ఆఫ్ వన్ ఆబ్జెక్ట్ మూవ్స్ రిలేటివ్ టు ద సర్ఫేస్ ఆఫ్ అనదర్ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ స్లైడింగ్ ఫ్రిక్షన్. సో ఫస్ట్ వన్లో అయినా సెకండ్ వన్లో అయినా, ఫస్ట్ వన్లో మనం ఏంటంటే ఫ్రిక్షన్ అంటే ఏంటి అనేది చెప్పాం. ఇక్కడ ఫ్రిక్షన్లో ఈ స్లైడింగ్ ఫ్రిక్షన్ అనేది నేచర్ ఆఫ్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ అనేది సర్ఫేస్ని బట్టి నేచర్ అనేది మారిపోతుంది. ఇక్కడ స్లైడింగ్ అంటే ఆబ్జెక్ట్ ఉన్నది ఉన్నట్టుగానే అవుతుంది, బట్ మూవ్ అవుతుంది. సో ఇక్కడ బాల్ మూవ్ అయ్యింది అంటే అక్కడ ఏంటి, బాల్ అనేది అక్కడ రోల్ అవుతుంది. ఒక టేబుల్ పైన మనం ఒక బుక్ను పెట్టేసి సమ్ ఫోర్స్ అనేది అప్లై చేసి మూవ్ చేస్తాం, అప్పుడు ఆ బుక్ అనేది ఏంటి మూవ్ అవుతుంది. అంటే ఫస్ట్ ఎక్కడైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ నుంచి కొంచెము ప్లేస్ అనేది చేంజ్ అవుతుంది. ఆ ప్లేస్ చేంజ్ అవ్వడానికి అక్కడ ఫోర్స్ ఏదైతే అప్లై అవుతుందో దాన్ని మనము స్లైడింగ్ ఫోర్స్ అంటాం. క్వశ్చన్ నెంబర్ 3, డిస్క్రైబ్ ద ఫోర్స్ యాక్టింగ్ అన్ ఏ బుక్ యూజింగ్ అన్ యాక్టివిటీ. సో ఒక బుక్ పైన ఫోర్స్ అనేది ఎలా యాక్ట్ చేస్తుంది, దానికి యాక్టివిటీని మనం డిస్క్రైబ్ చేయమంటుండు. సో దానికోసం సింపుల్, ప్లేస్ ఏ బుక్ అనే సర్ఫేస్ ఆఫ్ ద టేబుల్ అండ్ జెంట్లీ పుష్ ద బుక్. ఒక టేబుల్ పైన బుక్ అనేది పెట్టి దాన్ని కొంచెం పుష్ చేయండి, అప్పుడు ఏమవుతుంది, వి అబ్జర్వ్ దట్ ద బుక్ స్టాప్స్ ఆఫ్టర్ కవరింగ్ సమ్ డిస్టెన్స్. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ బుక్ అనేది కొద్ది మూవ్ అయ్యి ఆగిపోతుంది. సో అది ఎందుకు ఆగిపోయింది, అక్కడ ఫ్రిక్షన్ అనేది ఫామ్ అయింది. ద బుక్ మూవ్స్ విత్ నాన్ యూనిఫామ్ స్పీడ్ విత్ రెస్పెక్ట్ టు ద సర్ఫేస్ ఆఫ్ టేబుల్. అక్కడ మనము ఆ డిస్టెన్స్ కవర్ చేసే క్రమంలో ఆ బుక్ ఏంటంటే ఒకే రకమైన స్పీడ్ని కంటిన్యూ చేయదు. ఫస్ట్ మనం మూవ్ చేసినప్పుడు కొంచెం స్పీడ్ ఎక్కువ ఉంటుంది, అది స్టాప్ అయ్యే ముందు స్పీడ్ అనేది చాలా తగ్గిపోతుంది. అంటే ఇక్కడ నాన్ యూనిఫామ్ స్పీడ్ అనేది కంప్లీట్గా డిక్రీజ్ అవుతూ స్టాప్ అయిపోతుంది ఒకేసారి ఆగకుండా. సో అలా ఎందుకు జరుగుతుంది అంటే అక్కడ సమ్ ఫ్రిక్షన్ అనేది అప్లై అవుతుంది. సో లెట్ యాజ్ ఎగ్జామైన్ ద ఫోర్స్ యాక్టింగ్ అన్ ద బుక్. ఇక్కడ మనకి ఈ బుక్లో మనకి పర్టికులర్గా వెర్టికల్గా అండ్ హారిజెంటల్గా ఫోర్సెస్ అనేది అప్లై అవుతాయి. ఇక్కడ వెర్టికల్గా చూసినట్టయితే
టూ ఫోర్సెస్ అనేది యాక్ట్ చేస్తాయి. టూ ఫోర్సెస్ యాక్ట్ ఆన్ ద బుక్ ఇన్ ద వెర్టికల్ డైరెక్షన్. ఇక్కడ టూ ఫోర్సెస్ మనం ఆల్రెడీ ఇంతకుముందు క్వశ్చన్లో కూడా మాట్లాడుకున్నాం. అవి ఏంటి అంటే వెయిట్ ఆఫ్ ద బుక్, దీన్ని మనం డబ్ల్యూతో చూపిస్తాము, ఇది గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం. సో ఇది ఏంటంటే వెర్టికల్గా డౌన్వర్డ్స్ ఉంటుంది, అంటే ఆ బుక్ని ఆ ఎర్త్ అనేది తన వైపు లాగుకుంటుంది కాబట్టి డౌన్వర్డ్స్గా ఉంటుంది వెర్టికల్గా. సెకండ్ వన్ నార్మల్ ఫోర్స్. ఈ నార్మల్ ఫోర్స్ అనేది టేబుల్ అనేది బుక్కి ఇస్తుంది, అంటే బుక్కు సమ్ కింద పడిపోకుండా స్టాప్ చేస్తుంది. సో అది ఏంటి అంటే వెర్టికల్గా అప్వర్డ్స్, అంటే ఆ బుక్ను కింద పడిపోకుండా పైకి నెడుతుంది. సో ఆ టేబుల్ యొక్క సర్ఫేస్ పైన అలాగే ఉండేటట్టు చేస్తుంది, దాన్ని మనము నార్మల్ ఫోర్స్ అంటున్నాము. ఈ టూ ఫోర్సెస్ వెర్టికల్గా ఒక బుక్ పైన అప్లై అవుతాయి. సో అప్లై అయినప్పుడు ఆ బుక్ అనేది కింద పడిపోకుండా ఉంటుంది. ఎందుకంటుంటే ఎందుకుంటుంది అంటే యాజ్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద మోషన్ ఆఫ్ ద బుక్ అలాంగ్ ద వెర్టికల్ డైరెక్షన్, ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బుక్ ఇన్ ద వెర్టికల్ డైరెక్షన్ ఈజ్ జీరో. అది ఎందుకు కింద పడిపోకుండా ఉంటుందంటే వెర్టికల్ డైరెక్షన్లో ఆ టూ ఫోర్స్ ఒకదానికొకటి ఆపోజిట్గా ఉండి ఈక్వల్గా ఉండడం వల్ల ఆ బుక్ అనేది ఆ టేబుల్ పైన అలాగే ఉంటుంది. సో దానికోసం దాన్ని మనం ఎలా చూపిస్తామంటే డబ్ల్యూ మైనస్ ఎన్, అంటే ఇక్కడ వెయిట్లోంచి నార్మల్ ఫోర్స్ అనేవి రెండు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి రెండు ఒకదాంట్లో ఒకటి మైనస్ చేసినప్పుడు మనకు జీరో, అంటే జీరో మీన్స్ అందులో మోషన్ అనేది ఎలాంటి మోషన్ ఉండదు. దాన్ని మనం ఈ విధంగా డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అని చూపిస్తాం. సరే ఇది వెర్టికల్ డైరెక్షన్. మరి హారిజెంటల్గా ఏం ఫోర్స్ అనేది అక్కడ అప్లై అవుతుంది, అంటే అప్లైడ్ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. ద స్పీడ్ ఆఫ్ ద బుక్ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్ ఇన్ ద హారిజెంటల్ డైరెక్షన్ ఐడెస్ట్ ద బుక్ హ్యాస్ యాక్సలరేషన్ అపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ విచ్ వి కాల్ డిసలరేషన్. ఇక్కడ మనం బుక్ని ఒక ఫోర్స్ అనేది అంటే అప్లైడ్ ఫోర్స్ అనేది యూజ్ చేసినప్పుడు ఆ బుక్ అనేది మూవ్ అవుతూ ఏమవుతుందంటే ఆ స్పీడ్ మన స్టార్టింగ్లో ఉన్న స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అవుతూ ఆ బుక్ అనేది ఆగిపోతుంది. అంటే ఇక్కడ మనం ఏం సమ్ ఫోర్స్ అనేది యూజ్ చేస్తేనే అక్కడ బుక్ అనేది మూవ్ అవుతుంది. మనం యూజ్ చేస్తున్న ఆ ఫోర్స్ని మనం ఏమంటే అప్లైడ్ ఫోర్స్ అంటాం. దాన్ని స్మాల్ ఎఫ్తో చూపిస్తాం. సో ద ఫోర్స్ అప్లైడ్ బై ద ఫ్లోర్ అండ్ ద బుక్ ఈజ్ కాల్డ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆర్ ఫ్రిక్షన్. ఆ బుక్ స్టాప్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే అక్కడ ఇంకొక ఫోర్స్ అనేది ఫ్లోర్ అప్లై చేస్తుంది. మనం అది మూవ్ అవ్వడానికి మన హ్యాండ్తో లేదా ఇంకేదో రకంగా మనం ఒక ఫోర్స్ అనేది అప్లై చేస్తాము. ఇక్కడ దానికి ఆపోజిట్గా ఆ టేబుల్ యొక్క సర్ఫేస్ అనేది ఆపోజిట్గా ఫోర్స్ అనేది అప్లై చేస్తుంది. అప్పుడు ఆ రెండింటి మధ్య ఆ ఫోర్స్ మధ్యన ఏర్పడేదే ఫ్రిక్షనల్ ఫోర్స్, దాన్నే మనము ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం. ద ఫోర్స్ విచ్ ఆపోజెస్ ద రిలేటివ్ మోషన్ ఆఫ్ టూ సర్ఫేసెస్ ఆఫ్ బాడీస్ ఇన్ కాంటాక్ట్ ఈస్ కాల్డ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. దిస్ టైప్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద బుక్ అండ్ ద ఫ్లోర్ ఈజ్ కాల్డ్ స్లైడింగ్ ఫ్రిక్షన్. ఇక్కడ స్లైడింగ్ ఫ్రిక్షన్ ఆ రెండింటి మధ్యన ఉందేంటి అంటే ఫ్రిక్షన్. ఇది నేచర్ ఏంటి, ఆ ఫ్రిక్షన్ యొక్క నేచర్ ఏంటి అంటే స్లైడింగ్, అంటే ఒక ఆబ్జెక్ట్ పై నుంచి ఇంకొక ఆబ్జెక్ట్ యాస్ ఇస్ ఎలా ఉందో అలా మూవ్ అవుతుంది. సో ఆబ్జెక్ట్లో ఎలాంటి చేంజ్ ఉండదు. స్టడీగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఆ మూవ్ అవుతున్నప్పుడు కూడా ఆబ్జెక్ట్ అనేది అదేవిధంగా ఉంటుంది, బట్ అక్కడ ప్లేస్ అనేది చేంజ్ అవుతుంది. సో అలా ప్లేస్ చేంజ్ అయ్యింది ఒక ఆబ్జెక్ట్ అంటే దాన్ని ఎందుకు దానికి అలా చేంజ్ అయ్యి స్టాప్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే అక్కడ జనరేట్ అయింది ఏంటి అంటే స్లైడింగ్ ఫ్రిక్షన్. క్వశ్చన్ నెంబర్ 4. డ్రా ఎ ఫోర్స్ బాడీ డయాగ్రామ్ రిప్రజెంటింగ్ వేరియస్ ఫోర్సెస్ ఆన్ బుక్. ఒక మనం ఇంతకుముందు క్వశ్చన్కే ఇది ఆన్సర్. ఇంతకుముందు క్వశ్చన్లో మనం పిక్చర్ అనేది డిస్ప్లే చేయలేదు. సో దానికి సంబంధించిన పిక్చర్ అనేది ఇక్కడ డ్రా చేయమంటుండు. సో దానికి సంబంధించిన పిక్చర్ ఇది. సో మనకి ఇక్కడ వెర్టికల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్ యారో ఉంది. ఇది ఏంటి అంటే బుక్ యొక్క వెయిట్ ఎంతైతే ఉంటుందో ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎర్త్ అనేది లాగుతుంది. దానికి ఆపోజిట్ నార్మల్ ఈ టేబుల్ అనేది ఈ బుక్కి ఇస్తుంది. సో ఈ టేబుల్ ఈ బుక్స్ కంటే ఈ టేబుల్ కెపాసిటీ అనేది స్టాండర్డ్ ఎక్కువ కాబట్టి ఈ టేబుల్ అనేది వీటికి క్రింద పడిపోకుండా ఈ నార్మల్ ఫోర్స్ అనేది ఆపోజిట్ అప్లై అవుతుంది. సో ఈ రెండు ఒకదానికొకటి ఆపోజిట్ వెర్టికల్గా అప్లై అవ్వడం వల్ల ఒకటి డౌన్వర్డ్స్ ఒకటి అప్వర్డ్స్ అప్లై అవ్వడం వల్ల ఆ బుక్ అనేది స్టడీగా టేబుల్ పైన ఉంటుంది. ఇన్ కేసు ఈ ఫోర్సెస్ అనేది లేకపోతే బుక్ అనేది ఈ ఎత్తు పైన క్రింద పడిపోవాలి. అలా పడిపోలేదు అంటే ఇక్కడ ఈ రెండు ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ నార్మల్ ఫోర్స్ ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఈ లెఫ్ట్ నుండి రైట్కి నేను బుక్ మూవ్ చేస్తున్నాను అంటే ఇక్కడ సమ్ ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాను. ఈ ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ నుంచి స్పీడ్గా మూవ్ అవుతుంది, ఇక్కడికి వచ్చేవరకు స్టాప్ అయిపోతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఈ స్పీడ్ అనేది గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవుతుంది. సో ఎందుకు డిక్రీజ్ అవుతుందంటే ఈ టేబుల్ అనేది ఇక్కడ కూడా సమ్ ఫోర్స్ అనేది అప్లై చేస్తుంది, ఈ బుక్ క్రింద పడిపోకుండా ఫోర్స్ ఇస్తుంది.
దాన్ని మనం నార్మల్ ఫోర్స్ అంటాం. ఈ బుక్ మూవ్ అవ్వకుండా ఫోర్స్ అప్లై చేస్తుంది, దాన్ని మనము ఫ్రిక్షన్ అంటాం. సో ఇక్కడ ఈ అప్లైడ్ ఫోర్స్కి ఆపోజిట్గా పనిచేసేది ఫ్రిక్షన్ ఫోర్స్. ఈ అప్లైడ్ ఫోర్స్ రైట్ సైడ్కి దీన్ని మూవ్ చేస్తే ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ దాన్ని ఆ రైట్ సైడ్కి వెళ్ళే మూవ్మెంట్ని ఆపుతుంది. సో ఇక్కడ హారిజెంటల్గా ఈ రెండు ఫోర్సెస్ అనేది అప్లై అవుతాయి. నెక్స్ట్ సెకండ్ వన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇందులో ఫస్ట్ వన్, ద ఫోర్స్ విచ్ ఆపోజెస్ ద రిలేటివ్ మోషన్ ఆఫ్ టూ సర్ఫేసెస్ ఆఫ్ బాడీస్ ఇన్ కాంటాక్ట్ ఈజ్ కాల్డ్. రెండు టూ ఆబ్జెక్ట్స్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు వాటి మోషన్కి, అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క మోషన్కి ఆపోజిట్గా ఇంకొక ఫోర్స్ అనేది అప్లై అవుతుంది ఆ రెండు ఆ టూ సర్ఫేసెస్ మధ్యన. అది ఏంటి? ఫ్రిక్షనల్ ఫోర్సా, ఎలక్ట్రిక్ ఫోర్సా, టెన్షన్ ఫోర్సా, మ్యాగ్నెటిక్ ఫోర్సా? సో ఇందులో ఏది మీకు తెలియాలంటే ఈ ఇక్కడ ఉన్న ఈ ఫోర్సెస్ గురించి మీకు కంప్లీట్ ఐడియా ఉండాలి. ఈ ఎలక్ట్రిక్ ఫోర్స్, టెన్షన్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది మనం ఫస్ట్ చాప్టర్లో నేర్చుకున్నాం, మీరు ఒకసారి రిపీట్ చేసుకోండి. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో అందులో ఏది దీనికి మీనింగ్ ఏంటి తెలిస్తేనే ఏది కరెక్ట్ అనేది మనం పికప్ చేసుకోగలుగుతాం. సో ఇక్కడ దీనికి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఏ. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఏంటి అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది మోషన్ని ఆపేస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్, ద ఫోర్స్ విచ్ కమ్స్ ఇన్ టు ప్లే వెన్ ది సర్ఫేస్ ఆఫ్ వన్ ఆబ్జెక్ట్ మూవ్స్ రిలేటివ్ టు ద సర్ఫేస్ ఆఫ్ అనదర్ ఆబ్జెక్ట్ ఇస్ కాల్డ్. ఒక ఆబ్జెక్ట్ పైన ఇంకొక ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది, సో అక్కడ కూడా ఫ్రిక్షన్ అనేది ఏర్పడుతుంది. సో అది ఏ రకమైన ఫ్రిక్షన్? ఒక ఆబ్జెక్ట్ పైన ఇంకొక ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది, అక్కడ మూవ్ అవ్వకపోతే స్టాటిక్ ఫ్రిక్షన్ ఉంటుంది, మూవ్ అవుతే స్లైడింగ్ ఫ్రిక్షన్ ఉంటుంది. దానికి వీల్స్ ఏమి లేకుంటే లేదా ఆబ్జెక్ట్ అనేది షేప్ చేంజ్ అవ్వకుంటే. ఇక్కడ ఆబ్జెక్ట్ షేప్ చేంజ్ అవ్వకుండా అంటే దాని డైరెక్షన్ వెర్టికల్లీ హారిజెంటల్లీ చేంజ్ అవ్వకుండా సేమ్ స్టడీగా ఉన్నప్పుడు ఎలా ఉందో అలాగే మూవ్ అవుతే దాన్ని మనము స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటాం. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఎలక్ట్రిక్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్ వీటికి కూడా మీనింగ్స్ తెలియాలి, అప్పుడే మనము దీనికి స్లైడింగ్ ఫ్రిక్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అని మనము చూస్ చేసుకోగలుగుతాం. నెక్స్ట్ థర్డ్ వన్, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఏ. ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది కాంటాక్ట్ ఫోర్స్, ఫీల్డ్ ఫోర్స్, టెన్షన్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్, విచ్ టైప్ ఆఫ్ ఫోర్స్? ఇక్కడ టైప్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది నా నేచర్ అడగట్లేదు, టైప్ ఆఫ్ ఫోర్స్. సో ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏంటి అంటే కాంటాక్ట్ ఫోర్స్. ఈ ఫ్రిక్షన్ అనేది కాంటాక్ట్లో ఉన్నప్పుడు మాత్రమే ఏర్పడుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇన్ ద గివెన్ ఫిగర్ దెర్ ఈజ్ నో చేంజ్ ఆఫ్ మోషన్ ఇన్ ద బుక్ ఇన్ ద హారిజెంటల్ డైరెక్షన్ డ్యూ టు ఫాలోయింగ్ టు ఈక్వల్. ఇక్కడ ఒక టేబుల్ పైన బుక్ ఉంది. సో సమ్ టేబుల్ పైన ఈ సమ్ ఏదో ఉంది, బుక్ అనే కాదు, ఇక్కడ సమ్ ఏదో బ్లాక్ ఉంది. ఆ బ్లాక్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంది, అక్కడ చేంజ్ అనేది అవ్వలేదు. సో ఇక్కడ హారిజెంటల్ డైరెక్షన్, ఇక్కడ వెర్టికల్ డైరెక్షన్ కాదు, హారిజెంటల్ డైరెక్షన్లో అది చేంజ్ అవ్వట్లేదు. సో హారిజెంటల్ డైరెక్షన్లో చేంజ్ అవ్వనప్పుడు ఏవి ఈక్వల్గా ఉంటాయి, వెర్టికల్ డైరెక్షన్లో చేంజ్ అవ్వకుండా ఉన్నప్పుడు ఏవి ఈక్వల్గా ఉంటాయి అనేది మనకు తెలిసి ఉండాలి. సో దీనికి ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే వి అండ్ ఎఫ్, ఎఫ్ అండ్ ఎన్, డబ్ల్యూ అండ్ వి, డబ్ల్యూ అండ్ ఎన్. సో చాలామంది ఏం చేస్తారంటే ఆప్షన్ డి పికప్ చేస్తారు, బట్ ఇట్స్ నాట్ కరెక్ట్. ఎందుకు కరెక్ట్ కాదు? ఈ గ్రావిటీ అండ్ నార్మల్ ఫోర్స్ ఈ రెండు అనేది వెర్టికల్గా అప్లై అవుతాయి. ఇక్కడ మనకి ఇచ్చింది హారిజెంటల్ డైరెక్షన్, వెర్టికల్గా అప్లై అయ్యేటివి ఏంటి అంటే ఈ డబ్ల్యూ అండ్ ఎన్. మరి ఇక్కడ హారిజెంటల్గా అప్లై అయ్యేటివి ఏంటి? వి అండ్ ఎఫ్. వి మీన్స్ వెలోసిటీ, వెలోసిటీ అండ్ ఫ్రిక్షన్ ఈ రెండు ఒకదానికొకటి ఆపోజిట్గా అప్లై అవుతాయి, అప్పుడు ఆ ఆబ్జెక్ట్లో మోషన్ అనేది స్టాప్ అవుతుంది. సో ఇక్కడ వి అండ్ ఎఫ్ ఎక్కడ ఉందంటే ఫస్ట్ వన్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ఫిగర్ అండ్ స్టేట్ ద కరెక్ట్ స్టేట్మెంట్. మనకి క్రింద టూ స్టేట్మెంట్స్ ఉన్నాయి. స్టేట్మెంట్ వన్, ఎఫ్ అండ్ డబ్ల్యూ ఆర్ నాట్ ఇన్ ద కరెక్ట్ డైరెక్షన్. స్టేట్మెంట్ టూ, ఎన్ అండ్ డబ్ల్యూ ఆర్ నాట్ ఇన్ దేర్ కరెక్ట్ పొజిషన్. ఇవి రెండు కరెక్ట్ డైరెక్షన్లో కానీ కరెక్ట్ పొజిషన్లో కానీ లేవు అంటుండు. ఈ స్టేట్మెంట్స్ ఫస్ట్, ఈ స్టేట్మెంట్స్ కరెక్టా కాదా మనం ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. ఎఫ్ అండ్ డబ్ల్యూ, ఇక్కడ చూస్తే ఎఫ్ అండ్ డబ్ల్యూ. సో డబ్ల్యూ మీన్స్ ఇక్కడ వి, సో దీనే సమ్టైమ్స్ వి టేక్ డబ్ల్యూ. సో ఇక్కడ వెలోసిటీ తీసుకోవడమే కరెక్ట్ యాక్చువల్గా. సో ఈ రెండు కరెక్ట్ పొజిషన్లో లేవు అంటుండు, కానీ ఇక్కడ చూస్తే నాకు ఇవి కరెక్ట్ పొజిషన్లోనే ఉన్నాయి. సో ఇక్కడ మనము అప్లై ఫోర్స్ అనేది అప్లై చేసి దాన్ని మూవ్ చేస్తాము, దానికి ఆపోజిట్గా
ఈ ఫ్రిక్షన్ అనేది ఏర్పడుతుంది. ఈ రెండు ఒకదానికొకటి ఆపోజిట్గానే ఉన్నాయి కాబట్టి ఇవి రెండు కరెక్ట్ డైరెక్షన్లోనే ఉన్నాయి, బట్ ఇక్కడ నాట్ ఇన్ ద కరెక్ట్ డైరెక్షన్ అంటుండు. కాబట్టి దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్, ఇట్స్ నాట్ ట్రూ, కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. సెకండ్ స్టేట్మెంట్కి వెళ్తే ఎన్ అండ్ డబ్ల్యూ ఆర్ నాట్ ఇన్ దియర్ కరెక్ట్ పొజిషన్, అవి రెండు కూడా కరెక్ట్ పొజిషన్లో లేవు అంటుండు. సో ఇక్కడ చూస్తే డబ్ల్యూ అండ్ ఎన్, డబ్ల్యూ అనేది గ్రావిటీ అనేది సో డౌన్వర్డ్, నేచర్ నార్మల్ ఫోర్స్ అనేది అప్వర్డ్స్, ఈ రెండు కూడా కరెక్ట్గానే ఉన్నాయి. సో వీటి పొజిషన్ కూడా నాట్ ఇన్ దేర్ కరెక్ట్ పొజిషన్ అన్నాడు, బట్ ఇక్కడ పొజిషన్ అనేది కరెక్ట్గానే ఉంది. కాబట్టి ది స్టేట్మెంట్ ఆల్సో రాంగ్, ఈ రెండు స్టేట్మెంట్లు కూడా ఫాల్స్. దీనికి సంబంధించి ఆప్షన్స్ ఏంటంటే స్టేట్మెంట్ వన్ అండ్ టూ ఆర్ కరెక్ట్, ఈ రెండు కరెక్ట్ కాదు, కాదు. స్టేట్మెంట్ వన్ ఈజ్ కరెక్ట్, స్టేట్మెంట్ టూ ఈజ్ నాట్ కరెక్ట్, స్టేట్మెంట్ టూ మాత్రమే నాట్ కరెక్ట్ అంటుండు, స్టేట్మెంట్ వన్ కరెక్ట్ అంటుండు, స్టేట్మెంట్ వన్ అనేది కరెక్ట్ కాదు. స్టేట్మెంట్ వన్ ఈజ్ నాట్ కరెక్ట్, స్టేట్మెంట్ టూ ఈజ్ కరెక్ట్, ఇక్కడ స్టేట్మెంట్ వన్ నాట్ కరెక్ట్, స్టేట్మెంట్ టూ ఈజ్ కరెక్ట్ అంటుండు, కానీ స్టేట్మెంట్ టూ కూడా ఇక్కడ కరెక్ట్ కాదు. డి స్టేట్మెంట్స్ వన్ అండ్ టూ ఆర్ నాట్ కరెక్ట్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వర్క్షీట్ 12, ఇందులో మనం నేర్చుకునేది ఏంటంటే స్టాటిక్ ఫ్రిక్షన్ గురించి నేర్చుకుంటాం. సో ఇందులో కూడా మనకి సేమ్ యాసిస్గా ఆన్సర్ ద ఫాలోయింగ్ ఫస్ట్ వన్. ఇందులో మనకి ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్, గివ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ అబ్జర్వ్డ్ ఇన్ డే టు డే లైఫ్. సో ఈ క్వశ్చన్కి మీరు ఒకరిది ఒకరి కాపీ చేయకండి, సో మీకు ఐడియా వచ్చింది మీరు రాయండి. మీరు స్టాటిక్ ఫ్రిక్షన్ని, స్టాటిక్ ఫ్రిక్షన్ని ఓకే మీరు డే లైఫ్లో ఎక్కడెక్కడ అబ్జర్వ్ చేశారు. సో మనం జర్నీ చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేస్తాం, మనం ఏదైనా కార్లో కానీ బస్సులో కూర్చొని జర్నీ చేస్తున్నప్పుడు మనం బస్సులోనే ఉంటాం, బస్సు అనేది మూవ్ అవుతుంది. బట్ ఇక్కడ ఇక్కడ స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది దేని మధ్యన ఉంటుందంటే మనకి బస్సుకి లేదా మనకి కార్కి. సో కాబట్టి వి ట్రావెల్ బై బస్ అండ్ కార్, ఆ బస్ అండ్ కార్లో స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది చూస్తాం. నెక్స్ట్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఎత్తు పైన మనం ఉంటున్నాము అంటే దానికి రీజన్ ఏంటంటే స్టాటిక్ ఫ్రిక్షన్. ఇక్కడ స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఉంది కాబట్టే ఈ ఎత్తు పైన మనం ఉన్నాం, అది సెకండ్. నెక్స్ట్ మనం బరువు, మన స్కూల్ బ్యాగ్ ఉంది, మన స్కూల్ బ్యాగ్ని భుజాన్ని వేసుకొని మనం స్కూల్కి వెళ్తాం, మనం మూవ్ అవుతాం, మనతో పాటు బ్యాగ్ కూడా మూవ్ అవుతుంది, ఎత్తు పైన మనం మూవ్ అవుతాం. సో బ్యాగు మూవ్ అవుతుంది, మనం మూవ్ అవుతుంది, అంటే మనం ఎంత మూవ్ అవుతాం బ్యాగ్ కూడా అంతే మూవ్ అవుతుంది, బ్యాగ్లో ఎలాంటి చేంజ్ ఉండదు. సో బ్యాగ్కి మనకున్న ఫ్రిక్షన్ ఏంటి అంటే స్టాటిక్ ఫ్రిక్షన్. క్వశ్చన్ నెంబర్ 2, మెన్షన్ ద రిక్వైర్డ్ మెటీరియల్ ఇన్ ద ఎక్స్పెరిమెంట్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద ఫ్రిక్షన్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ ద స్టాటిక్ ఫ్రిక్షన్. సో కాన్సెప్ట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్, సో నేచర్ ఆఫ్ ద ఫ్రిక్షన్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ ద స్టాటిక్ ఫ్రిక్షన్, దానికి సంబంధించి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు దానికి కావలసిన మెటీరియల్స్, రిక్వైర్డ్ మెటీరియల్స్ ఏంటి. సో దానికోసం మనకి టెక్స్ట్ బుక్లు ఇచ్చాడు ఆల్రెడీ, టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద ఫ్రిక్షన్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ ద స్టాటిక్ ఫ్రిక్షన్, మెటీరియల్, రిక్వైర్డ్ మెటీరియల్ ఏంటి అంటే టాయ్ ట్రాలీ, స్మాల్ వుడెన్ బ్లాక్స్, ఇన్ఎక్సిస్టబుల్ స్ట్రింగ్, వెయిట్స్, పుల్లే, వెయిట్ యాంగర్స్. క్వశ్చన్ నెంబర్ 3, ఎక్స్ప్లెయిన్ ద ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ టు అండర్స్టాండ్ నేచర్ ఆఫ్ ద ఫ్రిక్షన్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ ద స్టాటిక్ ఫ్రిక్షన్. సో మనం ఇంతకుముందు మెటీరియల్ యూజ్ చేసేసి ఈ ఎక్స్పెరిమెంట్ అనేది మనము చేయొచ్చు. సో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన 2 ఇంపార్టెంట్ ప్రికాషన్స్ అనొచ్చు దాటిని. సో ఆ ప్రికాషన్స్ ఏంటి అంటే ఇంక్రీజ్ ద వెయిట్స్ అండ్ వెయిట్స్ యాంగర్ గ్రాడ్యువల్లీ. మనము వెయిట్స్ వేస్తున్నప్పుడు గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేయాలి, కానీ ఒకేసారి ఆ వెయిట్స్ అనేది ఒకేసారి అప్లై చేయొచ్చు. సో డూ నాట్ డ్రాప్ డౌన్ ద హ్యాంగర్ విత్ వెయిట్స్ సడన్లీ, సడన్గా మీరు అప్లై ఆ వెయిట్స్ అనేది అప్లై చేయకూడదు. సో ఈ ఎక్స్పెరిమెంట్ కోసం ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే టేక్ ఏ స్మాల్ టాయ్ ట్రాలీ అండ్ కీప్ ఏ వుడెన్ బ్లాక్ ఆన్ ఇట్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. మనం ఇంతకుముందు పిక్చర్ చూసాం కదా, ఆ పిక్చర్లో చూపించినట్టుగా ఆ టాయ్ ట్రాలీ ఏదైతే ఉందో దానిపైన వుడెన్ బ్లాక్స్ అనేది పెట్టాలి. పెట్టిన తర్వాత టై అన్ ఇన్ఎగ్జిస్టబుల్ స్ట్రింగ్ టు ద ట్రాలీ అండ్ ఫాసిట్ ఓవర్ ఏ పుల్లే. ఓకే, పుల్లే ద్వారా ఈ స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ అనేది టాలీకి టై చేయండి. టాలీ చేసేసి ఆ స్ట్రింగ్కి అదర్ ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈజ్ ఫిక్స్డ్ టు ద వెయిట్ హ్యాంగర్ని దానికి ఫిక్స్ చేయండి. ఫిక్స్ చేసిన తర్వాత టేక్
a small weight and keep it in on weight hanger and observe the changes in the motions of the block and trolley. ఇక్కడ weights అనేది మీరు చిన్న చిన్నగా పెంచుతూ ఉండి ఓకే ఆ weight hanger పైన ఆ weights అనేది పెంచుతున్నప్పుడు మీకు ఏమైనా changes వస్తున్నాయా ఒక పర్టికులర్ మూమెంట్ వరకు సమ్ చేంజ్ అనేది రాదు ఒక పర్టికులర్ మూమెంట్ తర్వాత ట్రాలీ అనేది మూవ్ అవుతుంది సో ఇక్కడ ఇదంతా మీరు అక్కడ ఏం జరుగుతుందో అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన తర్వాత అబ్జర్వ్ చేయాలి అబ్జర్వ్ చేస్తే మీరు యు విల్ నోటీస్ దట్ ద ట్రాలీ అలాంగ్ విత్ ఎ బ్లాక్ ఆన్ ఇట్ మూవ్స్ టువర్డ్స్ లెఫ్ట్ విత్ సమ్ యాక్సలరేషన్ అక్కడ ఏమవుతుంది అంటే ఆ ట్రాలీ ఏదైతే ఉందో అది మూవ్ అవుతుంది ఆ మూవ్ అయినప్పుడు ఆ వాటిపైన ఉన్న వుడెన్ బ్లాక్స్ కూడా మూవ్ అవుతాయి ఆ ట్రాలీ అనేది ఎక్కడ మూవ్ అవుతే ఈ వుడెన్ బ్లాక్స్ కూడా సేమ్ మోషన్తో దానిపైన అలాగే ఉండి మూవ్ అవుతాయి ఇక్కడ ద బ్లాక్ ఈజ్ అట్ రెస్ట్ విత్ రెస్పెక్ట్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద ట్రాలీ బట్ ఈజ్ ఇన్ మోషన్ విత్ రెస్పెక్ట్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద టేబుల్ ఇక్కడ నిజానికి ఆ వుడెన్ బ్లాక్స్ కానీ మనం పెట్టిన ఆ బ్లాక్స్ అనేవి స్టడీగా ఉన్నాయి యాక్చువల్గా అక్కడ ఏంటి రెస్ట్ సిచ్యువేషన్లో ఉన్నాయి కానీ ఇక్కడ ట్రాలీ అనేది మూవ్ అవుతుండడం వల్ల ఆ ట్రాలీ యొక్క సర్ఫేస్ బేస్ చేసుకొని ఈ వుడెన్ బ్లాక్ కూడా అదే లెవెల్లో మూవ్ అవుతుంది దానిపైన అలాగే మూవ్ అవుతుంది సో అక్కడ ఏంటి రీజన్ అంటే ఆ రెండింటి మధ్యన ఏర్పడే ఫ్రిక్షన్ యాక్చువల్గా వుడెన్ బ్లాక్స్ అనేది క్రింద పడిపోవాలి క్రింద పడిపోకుండా మూవ్ అవుతున్నాయి నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే నౌ కీప్ అన్ ఇంక్రీజింగ్ ద వెయిట్స్ అండ్ ద హ్యాంగర్ అబ్జర్వ్ ద మోషన్ ఆఫ్ బోత్ ట్రాలీ అండ్ బ్లాక్ ఇంకా అక్కడ వెయిట్స్ అనేది ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ చేసి అక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు అబ్జర్వ్ చేయండి ద సర్ఫేస్ ఆఫ్ ద ట్రాలీ ట్రైస్ టు కీప్ ద బ్లాక్ అట్ రెస్ట్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు ద ఇట్ సర్ఫేస్ మీరు ఎన్ని అక్కడ వెయిట్స్ అనేది అప్లై చేసినా కానీ ఆ సర్ఫేస్ ఏం చేస్తుందంటే వుడెన్ బ్లాక్ అనేది కింద పడిపోకుండా ఉంచడానికి ట్రై చేస్తుంది దస్ ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ బై ద సర్ఫేస్ ఆఫ్ ద ట్రాలీ యాక్ట్స్ అండ్ ఎ బ్లాక్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద మోషన్ సో ఈ విధంగా వీలైనంత వరకు ఆ వుడెన్ బ్లాక్స్ అనేది క్రింద పడిపోకుండా ఆ ట్రాలీ యొక్క సర్ఫేస్ అనేది ఆపగలుగుతుంది ఎందుకు ఆపుతుందంటే అక్కడ ఫ్రిక్షన్ అనేది ఏర్పడుతుంది అట్ ద సేమ్ టైమ్ ద బ్లాక్ ఆల్సో అప్లైస్ ఏ ఫోర్స్ అండ్ ద ట్రాలీ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అండ్ ట్రైస్ టు మూవ్ ఫార్వర్డ్ అదే టైంలో అట్ ద సేమ్ టైంలో ఆ బ్లాక్స్ కూడా ఏం చేస్తాయి ఆ వుడెన్ సారీ ఆ ట్రాలీ పైన సమ్ ఫోర్స్ అనేది అప్లై చేస్తాయి ఆపోజిట్ ఫోర్స్ అనేది అప్లై చేస్తాయి సో సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు ఎందుకంటే ఇక్కడ ట్రాలీ అనేది మూవ్ అవుతుంది దానిపైన ఫోర్స్ అనేది ఈ వెయిట్ యొక్క ఫోర్స్ అనేది పడుతుంది బట్ ఈ వుడెన్ బ్లాక్ పైన పడదు పడకపోయిన అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ట్రాలీ మూవ్ అవుతున్నప్పుడు అక్కడ ఆ వుడెన్ బ్లాక్స్లోంచి సమ్ ఫోర్స్ అనేది దానిపైన ఆపోజిట్గా అప్లై అవుతుంది సో వీ కెన్ ఇంక్రీజ్ ద ట్రాలీస్ యాక్సలరేషన్ బై ఇంక్రీజింగ్ ద వెయిట్స్ అండ్ ద హ్యాంగర్ ఇంకా మనం వెయిట్స్ అనేది ఎక్కువ అప్లై చేసి దాని యొక్క స్పీడ్ని ఎక్కువ చేసామనుకోండి ఇఫ్ యూ ఇంక్రీజ్ ద యాక్సలరేషన్ ఆఫ్ ద ట్రాలీ గ్రాడ్యువల్లీ అట్ ఎ సర్టన్ లిమిటింగ్ యాక్సలరేషన్ ఆర్ లిమిటింగ్ వెయిట్ ద బ్లాక్స్ కమ్స్ ఇన్ టు ద మోషన్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్ ఇక్కడ ఏమవుతుందంటే మరీ ఎక్కువ వెయిట్స్ అప్లై చేసినప్పుడు ట్రాలీ అనేది స్పీడ్గా అంటే ట్రాలీ యొక్క స్పీడ్ అనేది పెరుగుతుంది అప్పుడు ఆ వుడెన్ బ్లాక్స్ అనేవి ఆ మోషన్ అంటే ఆ రివర్స్లో అంటే సేమ్ ఆ ట్రాలీ స్పీడ్తో కాకుండా ఇంకొంచెం స్పీడ్ తగ్గి క్రింద పడిపోవడానికి అక్కడ పాసిబిలిటీస్ అనేది ఏర్పడుతుంది దిస్ మీన్స్ దట్ నౌ దేర్ ఎగ్జిస్ట్ ఏ రిలేటివ్ మోషన్ బిట్వీన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ట్రాలీ అండ్ ద బ్లాక్ సో మనం అక్కడ వెయిట్స్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేయడం వల్ల ఆ రెండు ఒకదానికొకటి ఆపోజిట్ ఫోర్స్ అప్లై అయినప్పటికీ కూడా ఆ ఫ్రిక్షన్ అనేది ఇక్కడ స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఏర్పడి ఆ వుడెన్ బ్లాక్ అనేది క్రింద పడిపోకుండా ఉంటుంది దానికి రీజన్ ఏంటి అంటే ఆ రెండు యొక్క టూ ఆబ్జెక్ట్స్ యొక్క సర్ఫేసెస్లో ఏర్పడే ఫ్రిక్షన్ సో దీంట్లో మనకు వచ్చే రిజల్ట్ ఏంటి అంటే ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఇన్ సర్టెన్ యాక్సలరేషన్ ద బ్లాక్ డిడ్ నాట్ మూవ్ విత్ రెస్పెక్ట్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద ట్రాలీ ఇన్ దిస్ స్టేట్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ప్రెజెంట్ బిట్వీన్ ది సర్ఫేసెస్ ఆఫ్ ట్రాలీ అండ్ బ్లాక్ ఈజ్ కాల్డ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఇప్పుడు ఆ ట్రాలీ మూవ్ అవుతున్నప్పుడు ఇందులో మనం తెలుసుకునేది ఏంటంటే ట్రాలీ మూవ్ అవుతున్నప్పుడు ఆ ట్రాలీతో పాటు ఆ ట్రాలీలో ఉంచిన వుడెన్ బ్లాక్స్ కూడా మూవ్ అవుతాయి సో అలా మూవ్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఆ టూ ఆబ్జెక్ట్ యొక్క సర్ఫేసెస్లో ఏర్పడే ఫ్రిక్షన్ దాన్నే మనము స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం అంటే ఇక్కడ స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆ రెండు ఆబ్జెక్ట్లో ఎలాంటి మూమెంట్ ఉండదు బట్ రెండు కూడా మూవ్ అవుతాయి ఆ టూ ఆబ్జెక్ట్స్ మూవ్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం కారులో జర్నీ చేస్తున్నాం కారు మూవ్ అవుతుంది మనము మూవ్ అవుతాం సో రెండు ఈక్వల్గా మూవ్ అవుతాం యాక్చువల్గా ఫోర్స్ అనేది ఇంజిన్ ఫోర్స్ అనేది కారు పైన మాత్రమే ఉంటుంది మన పైన ఉండదు
ఆ ఇంజిన్ ఫోర్స్ అనేది కారు పైన అప్లై అవుతుంది, కార్ మూవ్ అవుతుంది, కార్ లోపల మనం కూర్చుండటం వల్ల మనం కూడా మూవ్ అవుతాం. సో అంటే ఆ కార్కి మనకు ఉన్నది ఏంటి అంటే స్టాటిక్ ఫ్రిక్షన్, అంటే ఆ కార్ అండ్ మనలో ఎలాంటి చేంజ్ ఉండదు, సేమ్ పొజిషన్లో ఉంటాం, దాన్నే మనము స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం. ద ఫ్రిక్షనల్ ఫోర్స్ విచ్ కమ్స్ ఇన్ టు ప్లే వెన్ సర్ఫేసెస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ ఎట్ రెస్ట్ రిలేటివ్ టు ఈచ్ అదర్ ఈస్ కాల్డ్ స్టాటిక్ ఫ్రిక్షన్. సో స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంటి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే కొన్నిసార్లు మనకి ఇక్కడ ఈ వుడెన్ బ్లాక్స్ అనేది క్రింద పడిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అంటే డూ ద సేమ్ యాక్టివిటీ విత్ ద ఫాలోయింగ్ మెటీరియల్స్, సేమ్ ఇదే మెటీరియల్స్ తోటి మనము మళ్ళీ ఒకసారి ఈ మీ యాక్టివిటీని కండక్ట్ చేసినట్టయితే ఇక్కడ వుడెన్ బ్లాక్స్ బదులు స్టోన్స్, అంటే కొంచెం బరువు ఎక్కువ ఉన్నాయి, వెయిట్ ఎక్కువ ఉన్నాయి, యూజ్ స్టోన్ అండ్ ఐరన్ బ్లాక్స్ ఆఫ్ ద సేమ్ మాసెస్ అండ్ డిఫరెంట్ మాసెస్. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ వెయిట్స్ తోటి సమ్ ఐరన్ బ్లాక్స్ కానీ ఇంకేదైనా స్టోన్ తీసుకున్నట్టయితే ఈ ఎక్స్పెరిమెంట్ మళ్ళీ చేస్తే డూ ద ఎక్స్పెరిమెంట్ బై ద అప్లయింగ్ సమ్ గ్రీజ్ టు ద బాటమ్ ఆఫ్ ద వుడెన్ బ్లాక్ అండ్ దెన్ కీప్ ఆన్ ద ట్రాలీ. ఇక్కడ ఆ ట్రాలీ యొక్క సర్ఫేస్ ఏదైతే ఉందో దానిపైన కొంచెం గ్రీజ్ అనేది అప్లై చేయండి, లేదా మనం తీసుకుంటున్న స్టోన్స్ కానీ ఐరన్ బ్లాక్స్ కానీ గ్రీజ్ అనేది అప్లై చేయండి. ఆ గ్రీజ్ అనేది అప్లై చేస్తే ఏమక్కడ ఉందంటే ఫ్రిక్షన్ అనేది తగ్గిపోతుంది. సో ఇప్పుడు అప్లై చేసి సేమ్ యాక్టివిటీ మనం కండక్షన్ చేసినట్టయితే మనం అక్కడ ఏం అబ్జర్వ్ చేస్తామంటే అక్కడ సమ్ చేంజ్ అనేది డిఫరెంట్ వస్తుంది. ఈజ్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ ద మ్యాక్సిమమ్ వెయిట్? అక్కడ చేంజ్ అనేది డిఫరెంట్ వస్తుంది. సో అది ఏంటి అంటే మోషన్, మోషన్స్ ఆఫ్ ట్రాలీ అండ్ బ్లాక్స్. అక్కడ ఏమవుతుందంటే గ్రీజ్ అనేది అప్లై చేయడం వల్ల ఇంతకుముందు అప్లై చేసిన వెయిట్ కంటే తక్కువ వెయిట్స్ అప్లై చేసినప్పుడే ఆ రెండింటిలో మోషన్ అనేది ఈక్వల్గా ఉండదు. వీ కెన్ అబ్జర్వ్ స్టాటిక్ ఫ్రిక్షన్ అండ్ స్లైడింగ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద ట్రాలీ అండ్ ద బ్లాక్. అక్కడ తక్కువ వేస్ అప్లై చేసినప్పుడే అక్కడ ఆ గ్రీజ్ వల్ల ఏమవుతుంది అంటే ఈ మనం ఆ ట్రాలీ పైన ఉంచిన ఆ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్లాక్స్ అనేది ఆ ట్రాలీతో పాటు మూవ్ అవ్వకుండా క్రింద పట్టుకోవడానికి ఛాయిసెస్ ఉంటుంది, లేదా ఆ ట్రాలీ పైన ఒక సైడ్ దొరడానికి ఛాయిసెస్ ఉంటుంది. అలా దొరడం అంటే అక్కడ ప్లేస్ అనేది చేంజ్ అవుతుంది. మనం పెట్టిన ఆ ట్రాలీ పైన మనం ఏదైతే తీసుకున్న ఐరన్ బ్లాక్స్ కానీ లేదా స్టోన్స్ కానీ అవి అక్కడ ప్లేస్ అనేది చేంజ్ అవుతుంది. అలా ప్లేస్ అనేది చేంజ్ అవుతుంది దాన్ని ఏమంటామంటే స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటాం. అంటే ఇక్కడ స్లైడింగ్ ఫ్రిక్షన్ గురించి ఎందుకు చెప్పుకుంటామంటే ఆ స్లైడింగ్ అంటే ఆ మూమెంట్ ఆ ప్లేస్ చేంజ్ అవ్వడానికంటే ముందు జరిగేది కూడా అక్కడ మనకి ఫ్రిక్షన్ ఉంటుంది కానీ అది మనకు కనిపించదు. అలాంటి ఫ్రిక్షన్నే మనం స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో వీ కెన్ అబ్జర్వ్ స్టాటిక్ ఫ్రిక్షన్ అండ్ స్లైడింగ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద ట్రాలీ అండ్ ద బ్లాక్. Sliding friction is the friction which comes into play when the surface of an object moves relative to the surface of the another object. Ikkada sliding friction enti ante place anedi change avutundi. Overall ga two objects unte aa two objects oke sari move aina ledha oka object move inkoka object move avakunda gaani akkada place anedi change avutundi. Place change ayindi ante akkada sliding friction undi. Place change avaledu some movement undi టూ ఆబ్జెక్ట్లు అంటే అక్కడ స్టాటిక్ ఫ్రిక్షన్ ఉంది. సో ఇది ఆ రెండింటి మధ్యన ఉన్న డిఫరెంట్ అనేది మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 4, మెన్షన్ ఫ్యూ సిచ్యువేషన్స్ వేర్ వీ అబ్జర్వ్ స్లైడింగ్ ఫ్రిక్షన్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. మన డైలీ లైఫ్లో ఈ స్లైడింగ్ ఫ్రిక్షన్ అనేది మనం ఎక్కడెక్కడ అబ్జర్వ్ చేసినాం? దీనికి సింపుల్ ఏంటంటే మనము వెహికల్ బస్సు, ఇంతకుముందు మనం బస్సులో మనం కూర్చుంటే మనకి బస్కి కంపేర్ చేసుకున్నాం స్టాటిక్ ఫ్రిక్షన్. ఇక్కడ స్లైడింగ్ ఫ్రిక్షన్ ఏంటంటే ఎర్త్ అండ్ వెహికల్ ఆర్ ఎర్త్ ఆర్ కార్. అదేవిధంగా ఒక ట్రాలీ పైన మనం వెయిట్స్ తీసుకెళ్తున్నాం, ఆ వెయిట్స్ అనేది మూవ్ అవుతున్నాయి. ఇక్కడ వెయిట్స్ అండ్ ట్రాలీ కాదు, వెయిట్స్ అండ్ ట్రాలీ మధ్య ఉండేది స్టాటిక్ ఫ్రిక్షన్. మరి స్లైడింగ్ ఫ్రిక్షన్ ఎక్కడ ఉంటుంది? ట్రాలీ అండ్ ఎర్త్, సో వాటి మధ్య ఉంటుంది. అదేవిధంగా రోలింగ్ బాల్ లైక్ ఆబ్జెక్ట్, మనం బాల్ని విసిరిపెట్టి కొట్టాం, బాల్ అనేది మూవ్ అవుతుంది. సో అక్కడ కూడా మనకి ఇక్కడ స్లైడింగ్ ఫ్రిక్షన్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్, మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్. ఫ్రిక్షన్ విచ్ కమ్స్ టు ప్లే వెన్ సర్ఫేస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ రెస్ట్ రిలేటివ్ టు ఈచ్ అదర్ ఈజ్ నౌన్ యాజ్. ఇక్కడ టూ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, అవి రెండు కూడా రెస్ట్, ఓకే, అవి రెండు కూడా స్టడీగా ఉన్నాయి, అంటే ఒకదానిపైన ఒకటి స్టడీగా ఉంటుంది. సో అలా స్టడీగా ఉంది అంటే అక్కడ ఉండే ఫ్రిక్షన్ ఏంటి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. సో ప్లేస్ చేంజ్ అవ్వదు, ప్లేస్ చేంజ్ అయితే మనకి స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటాము, ప్లేస్ చేంజ్ అవ్వకపోతే స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాము. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. సెకండ్ వన్, ఇన్ స్టాటిక్ ఫ్రిక్షన్ టూ సర్ఫేసెస్ షుడ్ బి కాంటాక్ట్.
ఇక్కడ స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంటి? సో అంటే దానికి ఫస్ట్ ఆన్సర్ ఏంటి అంటే టూ సర్ఫేసెస్ షుడ్ బి ఇన్ కాంటాక్ట్. సో దిస్ ఈజ్ ద రైట్. అక్కడ రెండు సర్ఫేసెస్ కూడా కాంటాక్ట్లో ఉన్నప్పుడు మాత్రమే స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ టూ ఆబ్జెక్ట్ ఆర్ అట్ రెస్ట్, ఎస్ దిస్ ఈజ్ ఆల్సో రైట్. అక్కడ రెండు ఆ టూ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి రెస్ట్లో ఉండాలి, అంటే స్టడీగా ఉండాలి, అంటే ఒకటి రెస్ట్లో ఉండాలి. నెక్స్ట్ థర్డ్ వన్ సర్ఫేస్ మూవ్స్ ఓవర్ ద అదర్ సర్ఫేస్, ఒక సర్ఫేస్ పైన ఇంకొక సర్ఫేస్ అనేది మూవ్ అవుతుంది అంటుండు. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. అలా మూవ్ అయింది అంటే అది స్లైడింగ్ ఫ్రిక్షన్, నాట్ స్టాటిక్ ఫ్రిక్షన్. టూ సర్ఫేసెస్ ఆర్ ఇన్ మోషన్, ఇక్కడ టూ సర్ఫేసెస్ మూవింగ్లో ఉన్నాయి. టూ సర్ఫేసెస్ మూవింగ్లో ఉన్నప్పటికీ అవి రెండు రెస్ట్లో ఉంటే స్టాటిక్ ఫ్రిక్షన్, కానీ ఇక్కడ క్లియర్గా వేయలేదు కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. సో మనకి ఇందులో వన్ అండ్ టూ కరెక్ట్. సో ఇక్కడ వన్ అండ్ టూ కరెక్ట్, కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థర్డ్ వన్ అండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ అమంగ్ ద ఫాలోయింగ్, మనకి కింద పిక్చర్స్ ఇచ్చాడు. సో ఇందులో స్టాటిక్ ఫ్రిక్షన్ ఏది? సో ఇక్కడ బాయ్ అండ్ సూట్ కేస్తో ట్రాలీ దీంతో మూవ్ అవుతున్నాడు. ఇక్కడ ఏరోప్లేన్ అండ్ బర్డ్ ఇక్కడ కూడా మూవ్ అవుతుంది. ఇక్కడ ఒక బ్యాగ్ వేసుకొని ఒక బాయ్ అనేది మూవ్ అవుతుండు, ఇక్కడ నన్ను అంటుండు. సో అంటే మనకి ఇక్కడ ఉన్నాయి త్రీ పిక్చర్స్. ఇందులో స్టాటిక్ ఫిక్షన్ అంటే టూ ఆబ్జెక్ట్స్ రెస్ట్లో ఉండాలి. ఓకే, టూ ఆబ్జెక్ట్స్ కూడా రెస్ట్లో ఉండాలి, అవి రెండు కూడా కాంటాక్ట్లో ఉండాలి. ఇక్కడ ఎత్తు పైన ఈ రెండు వేరువేరుగా కాంటాక్ట్లో ఉన్నారు, బట్ వీరిద్దరు డైరెక్ట్ కాంటాక్ట్ లేదు. ఇక్కడ ఎయిర్లో వేరువేరుగా కాంటాక్ట్లు ఉన్నారు, కానీ డైరెక్ట్గా కాంటాక్ట్ లేదు. ఇక్కడ బ్యాగ్ అండ్ బాయ్ ఈ ఇద్దరు కాంటాక్ట్లో ఉన్నారు, అదేవిధంగా ఈ బ్యాగ్ అనేది రెస్ట్లో ఉంది. అంటే ఈ రెండింటి మధ్యన, బాయ్ అండ్ బ్యాగ్ మధ్యన రెస్ట్ సిచ్యువేషన్ అనేది ఉంది, కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇన్ ద ఆప్షన్ గివెన్ బిలో విచ్ వన్ ఈజ్ నాట్ ట్రూ, ఇందులో ఓన్లీ వన్ సెంటెన్స్ నాట్ ట్రూ, అది ఏంటి? ఇన్ స్టార్టింగ్ ఫ్రిక్షన్ టూ సర్ఫేసెస్ మస్ట్ బి ఇన్ కాంటాక్ట్, ఎస్ దిస్ ఈజ్ రైట్. ఇన్ స్టాటిక్ ఫ్రిక్షన్ టూ ఆబ్జెక్ట్స్ షుడ్ బి ఇన్ రెస్ట్, ఎస్ దిస్ ఈజ్ ఆల్సో రైట్. ఇన్ స్టాటిక్ ఫ్రిక్షన్ అట్లీస్ట్ వన్ ఆబ్జెక్ట్ షుడ్ బి ఇన్ రెస్ట్, నో దిస్ ఈజ్ నాట్ రైట్. అబోవ్ ఆల్, ఇక్కడ పైన ఉన్న త్రీ కూడా కరెక్ట్ అంటుండు. సో పైన ఉన్న త్రీ కరెక్ట్ కాదు. సో మనకి ఇందులో స్టేట్మెంట్ ఏంటి అంటే ఇందులో నాట్ ట్రూ, ట్రూ కాంది ఏంటి, ట్రూ కాంది ఏంటి అంటే ఇది థర్డ్ వన్ వల్ల ఇది కూడా ట్రూ కాదు, బట్ దీనికి ఆప్షన్ ఏంటి అంటే సి. సో ఇది అనేది ట్రూ కాదు. నెక్స్ట్ వర్క్షీట్ 13, ఇందులో మనం నేర్చుకునేది ఏంటంటే వేరియేషన్ ఆఫ్ ఫ్రిక్షన్ అండ్ ఎఫ్ బీడీ ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఇందులోకి వెళ్తే మనకి ఫస్ట్ అసెస్మెంట్లో ఆన్సర్ ద ఫాలోయింగ్. ఇందులో మనకి ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్, హౌ కెన్ యూ సే దట్ స్లైడింగ్ ఫ్రిక్షన్ ఈజ్ లెస్ దెన్ స్టాటిక్ ఫ్రిక్షన్? ఇక్కడ స్లైడింగ్ ఫ్రిక్షన్ అనేది లెస్ దెన్ స్టాటిక్ ఫ్రిక్షన్, స్టాటిక్ ఫ్రిక్షన్ కంటే స్లైడింగ్ ఫ్రిక్షన్ అనేది తక్కువగా ఉంటుంది, దాన్ని నువ్వు ఎలా చెప్పగలుగుతావు? సో దీనికి సింపుల్ ఆన్సర్, వెన్ స్టాటిక్ ఫ్రిక్షన్ యాక్స్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్ మోర్ ఫోర్స్ ఈజ్ రిక్వైర్డ్ టు ఓవర్కమ్ ఇంటర్లాకింగ్ బిట్వీన్ ద ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్. వన్స్ ద ఆబ్జెక్ట్ కమ్స్ ఇన్ టు మోషన్ దిస్ ఫోర్స్ ఈజ్ నాట్ నెససరీ. సో స్లైడింగ్ ఫ్రిక్షన్ ఈజ్ లెస్ దెన్ దిస్ స్టాటిక్ ఫ్రిక్షన్. ఒక ఆబ్జెక్ట్ పైనుంచి ఇంకొక ఆబ్జెక్ట్ అంటే మూవ్ అవ్వాలి అంటే, ఒక ఆబ్జెక్ట్ని ఇంకొక ఆబ్జెక్ట్ ఓవర్కమ్ చేయాలి అంటే, అలా ఓవర్కమ్ చేయనంత వరకు ఉండేది అక్కడ స్టాటిక్ ఫ్రిక్షన్, అలా ఓవర్కమ్ చేసింది అంటే అక్కడ స్లైడింగ్ ఫ్రిక్షన్. బట్ ఇక్కడ మనం ఫస్ట్ దాన్ని మూవ్ చేయడానికి మనకి ఎక్కువ ఫోర్స్ అవసరం. ఒకసారి అది మూవ్ అయిన తర్వాత ఫోర్స్ అనేది చాలా తక్కువ అవసరం. దీన్ని మనం రియల్ లైఫ్లో ఎలా ఆపుకోవాలంటే, మనం చిన్నప్పుడు తాడాట ఆడతాం. సో ఇప్పుడు ఆడట్లేదు అనుకోండి, మనం సారీ తాడాట కాదు టైర్ ఆట, ఒక టైర్ని ఒక కట్టెతోటి ఇలా కొట్టుకుంటూ పోతుంటాం. స్టార్టింగ్లో మాత్రమే మనం ఎక్కువ ఫోర్స్ అనేది యూజ్ చేయాలి, అంటే మనము హ్యాండ్తో దాన్ని తోసి కట్టెతో కొడుతుంటాం. అప్పుడు ఆ కట్టెతో కొట్టే ఫోర్స్ అనేది చాలా తక్కువ, హ్యాండ్తో తోసే ఫోర్స్ అనేది చాలా ఎక్కువ. అంటే అక్కడ స్టాటిక్ ఫ్రిక్షన్ ఉంటుంది, టైర్కి ఎర్త్కి మధ్యన స్టాటిక్ ఫ్రిక్షన్ ఉంటుంది, దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం హ్యాండ్తో మూవ్ చేస్తాం, అంటే ఫోర్స్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం. నెక్స్ట్ దాన్ని కంటిన్యూ చేయడానికి, అంటే నెక్స్ట్ అది మూవ్ అవుతుంది అంటే అక్కడ స్లైడింగ్ ఫ్రిక్షన్, దాన్ని కంటిన్యూ చేయడానికి మనము కట్టెతో కొడతాం, అంటే అక్కడ ఫోర్స్ అనేది చాలా తక్కువ ఉపయోగిస్తాం. సో ఈ విధంగా ఇక్కడ స్లైడింగ్ ఫ్రిక్షన్ అనేది చాలా తక్కువ స్టార్టింగ్ ఫ్రిక్షన్తో పోలిస్తే.
ఇంకా మీకు టైరాట్ అనేది ఐడియా లేదు కాబట్టి మనం సైకిల్ తొక్కుతాం. స్కూల్కి సైకిల్ మీద పోయినామనుకోండి, మీరు వెళ్ళలేదంటే ఒకసారి ట్రై చేయండి. సైకిల్ మీద వెళ్ళిరనుకోండి, సైకిల్ ఫస్ట్ స్టడీ రెస్ట్ సిచ్యువేషన్లో ఉంది, దాన్ని ఫస్ట్ మనం దానిపైన ఎక్కి మూవ్ అవ్వాలంటే మనము ఆ పెడల్ అనేది చాలా ఎక్కువ ఫోర్స్ యూజ్ చేసేసి తొక్కాలి, అప్పుడే సైకిల్ మూవ్ అవుతుంది. బట్ వన్స్ సైకిల్ అనేది మూవ్ అయిన తర్వాత ఆ మూమెంట్ని కంటిన్యూ చేయడానికి మనం పెద్దగా ఫోర్స్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మనం మొదట్లో యూజ్ చేసిన ఫోర్స్ అనేది చాలా ఎక్కువ, తర్వాత యూజ్ చేసే ఫోర్స్ చాలా తక్కువ. అంటే ఇక్కడ మొదట్లో యూజ్ ఫోర్స్ అనేది మనం దేనిపైన అప్లై చేస్తున్నాము, స్టాటిక్ ఫ్రిక్షన్. కాబట్టి స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ మోర్ అండ్ స్లైడింగ్ ఫ్రిక్షన్ ఈజ్ లెస్. సో స్లైడింగ్ ఫ్రిక్షన్ ఈజ్ లెస్ దెన్ స్టాటిక్ ఫ్రిక్షన్ మనం ఈ విధంగా చెప్పొచ్చు. సో దాన్ని మనం ఈ విధంగా రాయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 2, ఈజ్ ఇట్ ఈజీ టు వాక్ ఆన్ ఏ సోపీ వాటర్డ్ మార్బల్ ఫ్లోర్? వై, మనకి మార్బల్ ఫ్లోర్ ఉంది, మన ఇంట్లో మార్బల్ ఫ్లోర్ ఉంది, దానిపైన మనం కొంచెం సర్ఫ్ అనేది కలిపేసేసి మొత్తము స్ప్రెడ్ చేసినాం, అప్పుడు వాటిపైన నడవడం ఈజీనా లేకపోతే కొంచెం కష్టం అవుతుందా, హార్డ్ అవుతుందా? ఈజీ కాదు. మనం నార్మల్గా మనం మన ఇంట్లో ఫ్లోర్ అనేది డ్రైగా ఉన్నప్పుడు చాలా ఈజీగా నడవగలుగుతాం, ఎందుకంటే మన ఫుట్కి అండ్ ఆ ఫ్లోర్కి ఫ్రిక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే అక్కడ వెట్ అంటే సమ్ వాటర్ సోప్ ఇంకా సోపీ వాటర్ అప్లై చేస్తే ఆ ఫ్రిక్షన్ అనేది తగ్గిపోతుంది, అప్పుడు మనం నడవలేము. ఎందుకు నడవలేము అంటే రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఫ్రిక్షన్ అనేది తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది? ఈ సోపీ వాటర్ ఏదైతే ఉందో ఆ ఫ్లోర్ పైన అది డిక్రీజ్ చేస్తుంది, మన ఫీట్కి ఆ ఫ్లోర్కి ఉండే ఆ గ్రౌండ్కి ఉండే ఆ ఫ్రిక్షన్ని డిక్రీజ్ చేస్తుంది. సో దీనికి ఆన్సర్ ఏంటంటే వీఆర్ ఏబుల్ టు వాక్, మనం మామూలుగా అయితే నడవగలుగుతాం మామూలులో డ్రై ఫ్లోర్ మీద, ఎందుకంటే అక్కడ ద ఫ్రిక్షన్ ప్రెజెంట్ బిట్వీన్ అవర్ ఫీట్ అండ్ ది గ్రౌండ్, అక్కడ ఫ్రిక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద గ్రౌండ్ అండ్ ద ఫీట్ డిక్రీజెస్ వెన్ దర్ ఈస్ సోపీ వాటర్ స్పిల్డ్ ఆన్ ద ఫ్లోర్, హెన్స్ ఇట్ బికమ్స్ డిఫికల్ట్ టు వాక్ ఆన్ ద సోపీ ఫ్లోర్. థర్డ్ వన్, డిఫరెన్షియేట్ బిట్వీన్ స్లైడింగ్ ఫ్రిక్షన్ అండ్ స్టాటిక్ ఫ్రిక్షన్. స్లైడింగ్ ఫ్రిక్షన్కి స్టాటిక్ ఫ్రిక్షన్కి డిఫరెన్స్ ఏంటి? సో మనం ఇంతకుముందు క్వశ్చన్లో కూడా చూసాం, ఇంత ఇప్పుడు కూడా అదే, బట్ ఆ డిఫరెన్స్ పర్టికులర్గా డిఫరెంట్ ఏంటి అంటుండు. సో ఇక్కడ స్టాటిక్ ఫ్రిక్షన్ అరైజ్ వెన్ యూ పుష్ ద బ్యాగ్ అన్ ద ఫ్లాట్ సర్ఫేస్. ఇక్కడ ఒక సర్ఫేస్ పైన బ్యాగ్ ఉంది, బ్యాగ్ కాకుండా ఇంకేదైనా ఉంది, దాన్ని పుష్ చేయాలి అంటే అక్కడ స్టాటిక్ ఫ్రిక్షన్ ఉంటుంది. అక్కడ స్లైడింగ్ ఫ్రిక్షన్ ఎప్పుడు వస్తుంది? స్లైడింగ్ ఫ్రిక్షన్ ఈజ్ ద ఫ్రిక్షన్ విచ్ కమ్స్ ఇన్ టు ప్లే వెన్ ది సర్ఫేస్ ఆఫ్ వన్ ఆబ్జెక్ట్ మూవ్స్ రిలేటివ్ టు ద సర్ఫేస్ ఆఫ్ అనదర్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఒక సర్ఫేస్ పైన బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్ని మనం మూవ్ చేయాలంటే అది తక్కువ ఫోర్స్ అంటే కొద్ది ఫోర్స్ యూజ్ చేసినప్పుడు ఆ బ్యాగ్ అనేది మూవ్ అవ్వదు. అలా మూవ్ అవ్వనప్పుడు వాటి మధ్య నుండి ఏంటి అంటే స్టాటిక్ ఫ్రిక్షన్. ఇన్ కేస్ అది మూవ్ అయ్యింది అనుకోండి, అంటే ఒక ఆబ్జెక్ట్ పైన ఇంకొక ఆబ్జెక్ట్ అనేది మూవ్ అయింది అనుకోండి, అప్పుడు అక్కడ స్లైడింగ్ ఫ్రిక్షన్ అనేది ఏర్పడుతుంది. అంటే ఇక్కడ బ్యాగ్ మూవ్ అవుతే స్లైడింగ్ ఫ్రిక్షన్, బ్యాగ్ మూవ్ అవ్వకపోతే స్టాటిక్ ఫ్రిక్షన్. అదేవిధంగా స్టాటిక్ ఫ్రిక్షన్ ప్రివెంట్స్ ద మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, స్లైడింగ్ ఫ్రిక్షన్ ప్రివెంట్స్ ద స్లైడింగ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ రెడ్యూసింగ్ ఇట్ స్పీడ్ మేకింగ్ ఇట్ స్టాప్. ఇక్కడ స్టాటిక్ ఫ్రిక్షన్ ఏం చేస్తుంది అంటే ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవ్వడానికి ట్రై చేస్తే ఆ మూమెంట్ను టోటల్గా ఆపేస్తుంది, అక్కడ మూమెంట్ అనేది అసలు ఉండదు, నిల్, దెర్ ఈజ్ నో మూమెంట్, అప్పుడే అక్కడ స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఉంటుంది. స్లైడింగ్ ఫ్రిక్షన్ ఏం చేస్తుంది? ఆల్రెడీ అక్కడ మూమెంట్ ఉంటుంది, ఆ మూమెంట్ ఆ స్పీడ్ని అనేది తగ్గేయడానికి అంటే రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది, ఆ స్పీడ్ రెడ్యూస్ చేస్తేనే ఆ ఆబ్జెక్ట్ అనేది స్టాప్ అవుతుంది. సో ఇక్కడ ఒక మూమెంట్లో ఉన్న ఆబ్జెక్ట్ని స్టాప్ చేయడానికి అప్లై అయ్యేది అక్కడ యూజ్ అయ్యేది ఏంటంటే స్లైడింగ్ ఫ్రిక్షన్. సో అసలు మూమెంటే లేకుండా ఆపడానికి ఉండేది స్టాటిక్ ఫ్రిక్షన్. క్వశ్చన్ నెంబర్ 4, డ్రా ద ఎఫ్బిడి టు షో ద చేంజెస్ ఇన్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ కాజ్డ్ బై ద ఇంక్రీజ్ ఇన్ అప్లైడ్ ఫోర్స్. ఇక్కడ ఫ్రీ బాడీ డయాగ్రామ్, ఎఫ్బిడి మీన్స్ ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో డయాగ్రామ్ వేయాలి. ఇక్కడ ఏంటి అంటే స్టాటిక్ ఫ్రిక్షన్ అండ్ స్లైడింగ్ ఫ్రిక్షన్ రెండింటికి సంబంధించింది. సో మనకి ఇక్కడ ఏమడుగుతుందంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ కాజ్డ్ బై ద ఇంక్రీజ్ ఇన్ అప్లైడ్ ఫోర్స్. అప్లైడ్ ఫోర్స్ అనేది ఇంక్రీజ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, ఇంక్రీజ్ చేయకపోతే అంటే అది తక్కువ ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు ఎలా అవుతుంది. సో ఇక్కడ ఒక పిక్చర్ చూడండి, బాక్స్ ఉంది, ఆ బ్యాగ్ ఆ బాక్స్ని తక్కువ ఫోర్స్ అంటే లో ఫోర్స్ అనేది యూజ్ చేసేస్తే దాన్ని మూవ్ చేస్తున్నాం, అది మూవ్ అవ్వట్లేదు. సో ఇక్కడ మూవ్ అవ్వట్లేదు అంటే ఇక్కడ ఏంటి,
స్టాటిక్ ఫ్రిక్షన్. ఇన్ కేస్ ఈ మనం ఏదైతే అప్లై చేస్తున్నామో ఆ బాక్స్ని మూవ్ చేయడానికి ఏదైతే ఫోర్స్ అప్లై చేస్తున్నామో ఆ ఫోర్స్ని ఇంక్రీజ్ చేసామనుకోండి, అప్పుడు ఆ బాక్స్ అనేది మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, స్లైడ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఎర్త్కి బాక్స్కి మధ్య నుండి ఏంటి అంటే స్లైడింగ్ ఫ్రిక్షన్, ఇక్కడ ఈ ఎర్త్కి బాక్స్కి ఉండే ఇది ఏంటి అంటే స్టాటిక్ ఫ్రిక్షన్. ఇక్కడికి ఇక్కడికి డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ ప్లేస్ చేంజ్ అవ్వదు, ఇక్కడ ప్లేస్ చేంజ్ అవుతుంది, అంటే ఇక్కడ మూవ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇందులో ఫస్ట్ వన్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్, స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్, ఎక్స్టర్నల్ ఫోర్స్, ఇంటర్నల్ ఫ్రిక్షన్ సారీ ఎక్స్టర్నల్ ఫ్రిక్షన్, ఇంటర్నల్ ఫ్రిక్షన్, స్లైడింగ్ ఫ్రిక్షన్. సో వీటన్నిటికీ మనకు మీనింగ్ తెలిస్తే దీనికి ఆన్సర్ చేయగలం. ఇక్కడ స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఏంటి అంటే దాని ప్రాపర్టీ ఇక్కడ ఏంటి అంటే సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్. ఇది ఏంటి ప్రాపర్టీ, స్టాటిక్ ఫ్రిక్షన్కి ఉండే ఒక ప్రాపర్టీ. అంటే అది ఏమవుతుంది అంటే సమ్ ఒక లిమిటెడ్ ఫోర్స్ వరకు సెల్ఫ్ అడ్జస్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే ఆబ్జెక్ట్ మూవ్ అవ్వకుండా, ఇంతకుముందు మనము బాక్స్ని మూవ్ చేస్తున్నాం, ఫస్ట్ పిక్చర్లో బాక్స్ అనేది మూవ్ అవ్వట్లేదు, సెకండ్ పిక్చర్లో మూవ్ అవుతుంది. ఈ ఫస్ట్ పిక్చర్లో ఎందుకు మూవ్ అవ్వట్లేదు అంటే మనం అప్లై చేస్తున్న ఫోర్స్ అనేది మూవ్ అవ్వకుండా దాన్ని సెల్ఫ్ అడ్జస్ట్ చేసుకుంటుంది. అది ఒక ప్రాపర్టీ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్ స్లైడింగ్ ఫ్రిక్షన్ ఈజ్ డాష్ టు స్టాటిక్ ఫ్రిక్షన్. స్లైడింగ్ ఫ్రిక్షన్ స్టాటిక్ ఫ్రిక్షన్ మధ్య ఉన్న రిలేటివ్ ఏంటి అంటే ఈ స్లైడింగ్ ఫ్రిక్షన్ అనేది లెస్ ఫ్రిక్షన్, స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది మోర్ ఫ్రిక్షన్. సో ఇక్కడ స్లైడింగ్ ఫ్రిక్షన్ ఈజ్ లెస్, సో సి టు స్టాటిక్ ఫ్రిక్షన్. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 14, ఇందులో మనం తెలుసుకునేది రఫ్నెస్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. సో అసెస్మెంట్లోకి వెళ్తే ఫస్ట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇందులో మనకి ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్, వై డాస్ ద రఫ్నెస్ ఇన్ఫ్లుయెన్స్ ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్. ఇక్కడ ఒక ఫ్లోర్ సమ్ ఒక సర్ఫేస్, ఆ సర్ఫేస్ అనేది రఫ్గా ఉన్నప్పుడు ఫ్రిక్షన్ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇక్కడ రఫ్నెస్ మీన్స్ సింపుల్గా ఆన్సర్ ఏంటంటే రఫ్నెస్ మీన్ రఫ్ సర్ఫేస్ మీన్స్ దెర్ ఎగ్జిస్ట్ మెనీ అప్స్ అండ్ డౌన్స్. ఇక్కడ రఫ్గా ఉంది ఏంటంటే మీకు క్లోజ్గా అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎగుడు దిగుడు అప్స్ అండ్ డౌన్స్ కనిపిస్తాయి. అంటే ఆ సర్ఫేస్ అనేది ఇర్రెగ్యులారిటీస్ ఉంటుంది, ఇక్కడ రెగ్యులర్ సర్ఫేస్ అనేది ఉండదు. సో అంద దాన్నే మనము రఫ్ సర్ఫేస్ అంటాం. ఇక్కడ ఈ రఫ్ సర్ఫేస్లో ఏమవుతుంది అంటే ఫ్రిక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఫ్రిక్షన్ అనేది ఎక్కువ అవుతుంది. ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే ఫ్రిక్షన్ ఈజ్ కాజ్డ్ బై ద ఇర్రెగ్యులారిటీస్ ఆన్ ద టూ సర్ఫేసెస్ విచ్ ఆర్ ఇన్ కాంటాక్ట్. ఆ టూ సర్ఫేసెస్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు అందులో ఉన్న ఇర్రెగ్యులారిటీస్, సర్ఫేస్లో ఉన్న ఇర్రెగ్యులారిటీస్ వల్ల ఆ ఫ్రిక్షన్ అనేది అక్కడ ఎక్కువగా అప్లై అవుతుంది. ఇర్రెగ్యులారిటీస్ ఆన్ ద టూ సర్ఫేసెస్ లాక్ ఇన్ టు ద అనదర్ వన్ ఆబ్జెక్ట్ సారీ వన్ అనదర్ వెన్ వీ అటెంప్ట్ టు మూవ్ ఆన్ ఎనీ సర్ఫేస్. వీ హ్యావ్ టు అప్లై ఏ ఫోర్స్ టు ఓవర్కమ్ ఇంటర్లాకింగ్. ఇక్కడ ఆ రెండింటి మధ్యన ఇంటర్లాకింగ్, ఆ ఇర్రెగ్యులారిటీ వల్ల ఇంటర్లాకింగ్ ఉండడం వల్ల దాన్ని మనం అటెంప్ట్ చేయాలి అంటే ఇక్కడ ఫోర్స్ అనేది యూజ్ చేయాలి. ఆ ఫోర్స్ని యూజ్ చేస్తేనే ఆ ఇంటర్లాకింగ్ అనేది మనం ఓవర్కమ్ చేయగలం. ఆన్ రఫ్ సర్ఫేసెస్ దెర్ ఎగ్జిస్ట్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్, హెన్స్ ఇన్ దిస్ రీజన్ ద రఫ్నెస్ ఇన్ఫ్లుయెన్స్ ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్. అక్కడ ఇర్రెగ్యులారిటీస్ అంటే ఆ సర్ఫేస్ అనేది అప్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల అది లాక్ చేస్తుంది, అంటే ఫ్రిక్షన్ మూవ్ అవ్వకుండా ఫ్రిక్షన్ని ఇంక్రీజ్ చేస్తుంది, అంటే ఇక్కడ ఫ్రిక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ ఫ్రిక్షన్ని మనం ఓవర్కమ్ చేయాలి అంటే మనం ఇక్కడ ఎక్కువ ఫోర్స్ అనేది యూజ్ చేయాలి. సో ఓవరాల్గా ఏంటి అంటే ఇక్కడ రఫ్నెస్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దేని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఫ్రిక్షన్ ఇంక్రీజ్ అయ్యేలాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 2, లిస్ట్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ టు వెరిఫై ఎఫెక్ట్ ఆఫ్ రఫ్నెస్ ఆన్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఇక్కడ మెటీరియల్స్ అంటే రఫ్నెస్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది ఫ్రిక్షనల్ ఫోర్స్ పైన. దాని యాక్టివిటీకి సంబంధించి ఏదైనా ఒక యాక్టివిటీ కండక్ట్ చేయాలి అంటే దానికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటి. సింపుల్ మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చింది వుడెన్ బోర్డ్, గ్లాస్ మార్బల్ ఆర్ బాల్, క్లాత్ ఆర్ కార్పెట్. వీటి సహాయంతో మనం ఎక్స్పెరిమెంట్ అనేది చేయొచ్చు. దానికి సంబంధించిన క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ టు వెరిఫై ఎఫెక్ట్ ఆఫ్ రఫ్నెస్ ఆన్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఇంతకుముందు మనం తీసుకున్న మెటీరియల్ తోటి ఈ ఎక్స్పెరిమెంట్ అనేది చేయొచ్చు. సో దానికోసం సెట్ ఆఫ్ అన్ ఇన్క్లీన్డ్ ప్లేన్ ఆన్ ద హారిజంటల్ ఫ్లోర్ యాజ్ ఎ వుడెన్ బోర్డ్ యాజ్ ఇన్క్లీన్డ్ ప్లేన్, పుట్ ఎ మార్క్ అట్ ఎనీ పాయింట్ ఏ ఆన్ ద ఇన్క్లీన్డ్ ప్లేన్.
Now let a glass marble or ball move down from the point. Note the distance covered by the glass marble from the bottom of the inclined plane to point where it comes to stop. ఇంతకుముందు మెటీరియల్ యూజ్ చేసేసి ఇన్క్లీన్డ్ ప్లేన్ ఆ వుడెన్ బోర్డ్ తోటి ఇన్క్లీన్డ్ ప్లేన్ ఏర్పాటు చేసిన తర్వాత ఒక పాయింట్ తీసుకోండి, ఆ బోర్డ్ పైన పాయింట్ తీసుకొని అక్కడ బాల్ అనేది పెట్టేసి వదిలేయండి. సో అది ఇన్క్లీన్డ్ ప్లేన్ కదా, అప్పుడు బాల్ అనేది ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది. మూవ్ అయిన తర్వాత కింద హారిజెంటల్గా సర్ఫేస్ పైకి వస్తుంది. ఆ సర్ఫేస్ పైకి వచ్చిన తర్వాత ఎంత దూరం పోయి స్టాప్ అవుతుంది, సో ఆ డిస్టెన్స్ అనేది మెజర్మెంట్ ఇవ్వమంటుండు. సో అక్కడ ఎక్కడి నుంచి ఆ సర్ఫేస్, ఆ ఎంత సర్ఫేస్ అనేది ఆ బాల్ మూవ్ అయింది దాన్ని మెజర్మెంట్ తీసుకోండి. మెజర్మెంట్ తీసుకున్న తర్వాత నౌ స్ప్రెడ్ ఏ క్లాత్ ఓవర్ ద ఫ్లోర్, మేక్ షూర్ దట్ దేర్ ఆర్ నో వ్రింకిల్స్ ఆన్ ద క్లాత్, ట్రై అగైన్ విత్ గ్లాస్ మార్బల్, నౌ నోట్ డౌన్ ద డిస్టెన్స్. సేమ్ ఇదే ఎక్స్పెరిమెంట్, ఆ సర్ఫేస్ పైన ఒక క్లాత్ పరవేయండి, క్లాత్ కానీ కార్పెట్ కానీ ఏదైనా ఒకటి వేసేయండి. వేసి సేమ్ మళ్ళీ బాల్ అనేది వదిలేయండి. ఇప్పుడు ఆ బాల్ అనేది ఎంత దూరం, ఎంత డిస్టెన్స్ పోయిన తర్వాత స్టాప్ అయింది, ఇప్పుడు కూడా దాన్ని నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత ఇఫ్ యూ డూ ద అబోవ్ యాక్టివిటీ బై రిప్లేసింగ్ ద క్లాత్ విత్ వైట్ మార్బల్ సర్ఫేస్ ఆర్ గ్లాస్ సర్ఫేస్, సో దీన్నే మళ్ళీ రిపీట్ చేయండి. ఆ సర్ఫేస్ అనేది చేంజ్ చేసి మార్బల్ పైన లేదా నార్మల్ ఎర్తు పైన లేదా గ్లాస్ సర్ఫేస్ పైన ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే ఈ ఎక్స్పెరిమెంట్ అనేది చేసి చూడండి. చేసి చూసిన తర్వాత దో మెనీ సర్ఫేసెస్ లుక్ లైక్ పర్ఫెక్ట్ ప్లేన్స్ దేర్ ఎగ్జిస్ట్ మెనీ అప్ అండ్ డౌన్స్. అంతే, ఇక్కడ మనం ఒక్కొక్క సర్ఫేస్ పైన తీసుకుంటే అది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. సో అప్ అండ్ డౌన్స్ అనేది ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కలా ఉంటాయి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సర్ఫేసెస్ తీసుకోవడం వల్ల. సో ఇక్కడ ఏమవుతుందంటే ఫ్రిక్షన్ ఈజ్ కాజ్డ్ బై ద ఇర్రెగ్యులారిటీస్ ఆన్ ద టూ సర్ఫేసెస్ విచ్ ఆర్ ఇన్ కాంటాక్ట్. ఇర్రెగ్యులారిటీస్ అండ్ ద టూ సర్ఫేసెస్ లాక్ ఇన్ టు వన్ అనేదర్ వెన్ వీ అటెంప్ట్ టు మూవ్ ఎనీ ఆన్ ఎనీ సర్ఫేస్. వీ హ్యావ్ టు అప్లై ఎ ఫోర్స్ టు ఓవర్కమ్ ఇంటర్లాకింగ్ ఆన్ రఫ్ సర్ఫేసెస్ దెర్ ఎగ్జిస్ట్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్, అంటే ఇట్స్ మీన్స్ అప్ అండ్ డౌన్స్, హెన్స్ ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ గ్రేటర్ ఇఫ్ ఎ రఫ్ సర్ఫేస్ ఇస్ ఇన్వాల్వ్డ్. ఇక్కడ ఏమవుతుంది అంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో ఈ ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల స్మూత్ సర్ఫేస్ పైన చేస్తే మనకి బాల్ అనేది ఎక్కువ డిస్టెన్స్ మూవ్ అవుతుంది, అదే రఫ్ సర్ఫేసెస్ లేదా కార్పెట్ వేసి లేదా మట్టి, సో అట్లాంటి సాయిల్ సర్ఫేసెస్ పైన మనం ఈ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు బాల్ అనేది ఎక్కువ డిస్టెన్స్ మూవ్ అవ్వదు. సో ఇక్కడ మూవ్ ఎక్కువ మూవ్ అవ్వడానికి తక్కువ మూవ్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఆ సర్ఫేస్లో ఉండే ఇర్రెగ్యులారిటీస్ అప్ అండ్ డౌన్స్. సో ఈ విధంగా ఒక సర్ఫేస్లో ఉండే ఇర్రెగ్యులారిటీస్ అనేది ఆ ఫ్రిక్షన్ పైన ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి. సో అందువల్లనే ఈ రఫ్ సర్ఫేస్ అనేది ఈ ఫ్రిక్షన్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ ఫ్రిక్షన్ అంటే ఎక్కువ అప్లై అవ్వడం వల్ల ఆ మూమెంట్ అనేది తగ్గిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 4, డ్రా ద FBD ఆఫ్ ఆబ్జెక్ట్ మూవింగ్ ఇన్ ఇన్క్లైన్డ్ ప్లేన్. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయమంటుండు. సో మన టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి, టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి అందులో మనకి ఈ డయాగ్రామ్ అనేది ఉంది, దాన్ని మీరు ఇక్కడ డ్రా చేయండి. నెక్స్ట్ సెకండ్ వన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్, వీ స్లిప్ డౌన్ ఆన్ సోపీ సర్ఫేస్ బికాస్, మనం ఇక్కడ సోపీ సర్ఫేస్ ఉంటే మనం స్లిప్ అయి క్రింద పడిపోతాం ఎందుకు, ఫ్రిక్షన్ ఈజ్ మోర్ ఆన్ దట్ సర్ఫేస్, అక్కడ ఫ్రిక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అంట. సో ఇట్స్ నాట్ కరెక్ట్, అక్కడ ఫ్రిక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సోపీ వాటర్ డస్ నాట్ ఎఫెక్ట్ ద ఫ్రిక్షన్ ఫోర్స్ ఆఫ్ ద సర్ఫేస్, ఇక్కడ సోపీ వాటర్ అనేది ఫ్రిక్షన్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించేది అంటుండు. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. సోపీ సర్ఫేస్ డిక్రీజ్ ద ఫ్రిక్షన్, ఎస్, ఈ సోపీ వాటర్ ఏం చేస్తుందంటే ఈ ఫ్రిక్షన్ని డిక్రీజ్ చేస్తుంది. ఫ్రిక్షన్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద సర్ఫేస్, ఫ్రిక్షన్ అనేది సర్ఫేస్ పైన డిపెండ్ అవ్వయి ఉండదు అంటుండు. సో కంపల్సరీ డిపెండ్ అయి ఉంటుంది. సో ది స్టేట్మెంట్ ఈస్ రాంగ్. సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్.